హాయ్ గాయ్స్ మీరు చూస్తున్నారు ఆర్కే కెరీర్ పాయింట్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఈనాటి ప్రముఖ దినపత్రికల్లో వచ్చినటువంటి తెలంగాణ రాష్ట్రంలోని ముఖ్యమైన ఉద్యోగ వార్తలు మరియు ఈరోజుకి సంబంధించినటువంటి కొన్ని కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ అండ్ అలాగే నోటిఫికేషన్లకు సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా ఉన్నాయి వీడియోని ఇక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే మీకు పూర్తి వివరాలు అనేవి తెలుస్తాయి అలాగే మన వీడియోని చూస్తున్నటువంటి క్యాండిడేట్స్ కరెంట్ అఫైర్స్ టెస్ట్లో జనరల్ నాలెడ్జ్ టెస్ట్లు కనుక ప్రాక్టీస్ చేయాలి అనుకున్నట్లయితే డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి క్లిక్ చేసి మీరు డైలీ ఫ్రీగా టెస్ట్లు అయితే ప్రాక్టీస్ చేసుకోవచ్చు ఇక లేట్ చేయకుండా ముందుగా ఈ రోజుకి సంబంధించినటువంటి కొన్ని కరెంట్ అఫైర్స్ అండ్ అలాగే జాబ్ అప్డేట్స్ అయితే చూద్దాము జాబ్ క్యాలెండర్కి సంబంధించినటువంటి అప్డేట్స్ ముందుగా చూద్దాము నేడు జాబ్ క్యాలెండర్ విడుదల శాసనసభలో ప్రకటించనున్న సీఎం రేవంత్ రెడ్డి మళ్ళీ ఎమ్మెల్సీ అభ్యర్థులుగా కోదండరామ్ అమీర్ ఖాన్ ఇక దీనికి సంబంధించినటువంటి వివరాలు చూసినట్లయితే అన్ని దినపత్రికల్లో ఈ జాబ్ క్యాలెండర్కి సంబంధించినటువంటి అప్డేట్స్ అయితే ఇచ్చారు వివరాలు చూసినట్లయితే నేడే జాబ్ క్యాలెండర్ అసెంబ్లీలో ప్రకటించనున్న సర్కారు ఏటా యూపీఎస్సి తరహాలో క్యాలెండరు తేదీల ప్రకారము ఉద్యోగ ప్రకటనలు గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ నోటిఫికేషన్లు నోటిఫికేషన్లకు ఎస్సీ ఎస్టీ వర్గీకరణ వర్తింపజేసేలా త్వరలో ఆర్డినెన్స్ అర్హులకు రేషన్ కార్డు ఆరోగ్యశ్రీ కార్డుల గురించి కూడా ఇక్కడ చర్చించడం అయితే చూడవచ్చు ఇక ఈ ఉద్యోగాలకు సంబంధించినటువంటి మరిన్ని వివరాలు చూసినట్లయితే రాష్ట్రంలోని నిరుద్యోగులంతా కూడా ఎప్పుడెప్పుడు అని ఆతృతగా ఎదురుచూస్తున్నటువంటి జాబ్ క్యాలెండరు మరికొన్ని గంటల్లో వెలువడనున్నది అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోలు ఇచ్చినటువంటి హామీ మేరకు రాష్ట్ర ప్రభుత్వము శుక్రవారము శాసనసభ వేదికగా జాబ్ క్యాలెండర్ను ప్రకటించనుంది ఇకపై ఏటా యూపీఎస్సి తరహాలో ప్రణాళికాబద్ధంగా తేదీల వారీగా ఉద్యోగ నియామకాల ప్రకటనలు జారీ చేయనుంది ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి జాబ్ క్యాలెండర్ను అసెంబ్లీలో ప్రకటించనున్నారు సీఎం రేవంత్ అధ్యక్షతన గురువారం సాయంత్రము అసెంబ్లీ కమిటీ హాల్లో జరిగినటువంటి మంత్రివర్గ సమావేశంలో జాబ్ క్యాలెండర్ సహా కొత్త రేషన్ కార్డులు ఆరోగ్యశ్రీ కార్డులు తదితర విషయాలన్నింటి కూడా చర్చ జరిగి ఆమోదించినట్లుగా అయితే ఇక్కడ చూడవచ్చు నెక్స్ట్ జాబ్ క్యాలెండర్కు చట్టబద్ధత ఈ యొక్క ఉద్యోగాలను భర్తీ చేస్తారు జాబ్ క్యాలెండర్లో ఏ ఏ ఉద్యోగాలను భర్తీ చేస్తారు అనేటువంటి వివరాలను కూడా సభలోనే చెప్పనున్నారు సీఎం రేవంత్ అధ్యక్షతన గురువారం సాయంత్రం అసెంబ్లీ కమిటీ హాల్లో నిర్వహించినటువంటి మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు నిర్ణయము తీసుకున్నారు మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాలను మంత్రులు మంగ్ మంత్రులు పొంగులేటి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు ప్రభుత్వ శాఖల్లోని ఖాళీలు భర్తీ చేసే ఉద్యోగాలు నియామకాలకు నిర్దిష్ట కాల వ్యవధితో కూడినటువంటి జాబ్ క్యాలెండర్ను విడుదల చేస్తామన్నారు జాబ్ క్యాలెండర్పై విపక్షాలు ఇచ్చేటువంటి సలహాలు సూచనలు కూడా స్వీకరిస్తామని తెలిపారు ఇక ఈ యొక్క జాబ్ క్యాలెండర్కి అయితే చట్టబద్ధత అయితే తీసుకురానున్నారండి ఇక దీనికి సంబంధించినటువంటి మరిన్ని వివరాలు కనుక చూసినట్లయితే జూనియర్ రెవెన్యూ అధికారులు వస్తున్నారు గతంలో పనిచేసినటువంటి వీఆర్ఏ విఆర్ఓలకు ప్రాధాన్యము ప్రతిపాదనలు సమర్పించిన సిసిఎల్ఏ ప్రభుత్వ నిర్ణయమే తరువాయి మరిన్ని వివరాలు చూసినట్లయితే గ్రామస్థాయిలో రెవెన్యూ వ్యవస్థను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది రెవెన్యూ అధికారులు గ్రామానికి ఒక జూనియర్ రెవెన్యూ అధికారిని నియమించనున్నారు రెండు వేల ఇరవై అక్టోబర్కు ముందు రాష్ట్రంలో గ్రామ స్థాయిలో రెవెన్యూ సేవలు అందించేందుకు గ్రామ రెవెన్యూ అధికారులు అంటే విఆర్ఓలు గ్రామ రెవెన్యూ సహాయకులు అంటే వీఆర్ఏలు ఉండేవారు మొత్తము ఇరవై ఐదు వేల ఏడు వందల యాభై పోస్టులు ఉండేవి గత భారాస ప్రభుత్వము వీఆర్ఓ విఆర్ఏ వ్యవస్థలను పూర్తిగా రద్దు చేసింది అయితే వారిని ఇతర శాఖలకు బదలాయించింది దీంతో గ్రామస్థాయిలో అనేక సమస్యలు ఉత్పన్నమవుతున్నట్లుగా ప్రభుత్వం గుర్తించి మళ్ళీ ఈ యొక్క రెవెన్యూ శాఖ అధికారులు కానీ లేదంటే వీఆర్ఏ విఆర్ఓలను తీసుకురానున్నట్లుగా ఇక్కడ నిర్ణయం తీసుకున్నట్లుగా ఇక్కడ తెలపడం అయితే మనము చూడవచ్చు రెవెన్యూ గ్రామానికి ఒక జేఆర్ఓను నియమించాలని ఈ శాఖ ప్రతిపాదిస్తోంది జూనియర్ రెవెన్యూ అధికారి లేదా గ్రామ రెవెన్యూ కార్యదర్శి పేరు పెట్టేందుకు సిఫార్సు చేసింది రాష్ట్రంలో పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి డిగ్రీ లేదా తత్సమానమైన విద్యార్హత ఉన్నవారిని ఈ పోస్టుకు తీసుకోవాలని భూ పరిపాలనా ప్రధాన కమిషనర్ సిసిఎల్ఏ నుంచి రెవెన్యూ శాఖకు ప్రతిపాదనలు కూడా అందాయి అయితే ఆర్థిక భారం లేకుండా పాత వారితోనే భర్తీ చేసేటువంటి యోచనలు అయితే ఉన్నారు అయితే దీనిపై ఇంకా స్పష్టత అయితే రాలేదు జేఆర్ఓ పోస్టుల్లో గతం పనిచే గతంలో పనిచేసినటువంటి విఆర్ఓ విఆర్ఏలను నియమించనున్నారు దీనివల్ల ప్రభుత్వంపై ఎటువంటి ఆర్థిక భారం కొత్తగా నియామక ప్రక్రియ కూడా ఉండదని సిసిఎల్ఏ ప్రభుత్వానికి ఇచ్చిన ప్రతిపాదనలో తెలిపినట్లుగా ఉంది అయితే ప్రభుత్వము ఈ ప్రతిపాదనలు ఆమోదిస్తుందా మరి లేదా మళ్ళీ కొత్త వాళ్ళని రిక్రూట్ చేసుకుంటుందా అనేటువంటి విషయం అయితే ఇంకా తేల్చాల్సి ఉంది నెక్స్ట్ జీవో ఫార్టీ సిక్స్కి సంబంధించినటువంటి ఒక అప్డేట్ అయితే ఉందండి వివరాలు చూద్దాము జీవో ఫార్టీ సిక్స్ బాధితులు తొందరపడవద్దు త్వరలో సమస్యల పరిష్కారము ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ వివరాలు చూసినట్లయితే జివో ఫార్టీ సిక్స్ అంటే జీవో నలభై ఆరు బాధితులు తొందరపడవద్దని ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ కోరారు ప్రభుత్వం దృష్టిలో సమస్య ఉన్నదని త్వరలోనే పరిష్కారం అవుతుందని గురువారం ఆయన శాసనసభ మండలిలో మాట్లాడారు రెండు వేల పద్దెనిమిది గురుకుల నోటిఫికేషన్ సమస్యలను కూడా పరిష్కరిస్తామని తెలిపారు ఈ మేరకు ఇప్పటికే నివేదికలు కూడా ప్రభుత్వానికి చేరాయని వెల్లడించారు అలాగే రెండు వేల ఎనిమిది బాధితులకు కూడా న్యాయం చేసేందుకు సర్కారు ముందడుగు వేసిందని తెలిపారు ఏపీ తరహాలో ఆయా బాధితులకు ప్రభుత్వం న్యాయం చేసేందుకు ప్రణాళిక తయారు చేస్తుందని కూడా ఇక్కడ వివరించారు విపక్ష పార్టీల లేదా బీఆర్ఎస్ పార్టీల అసత్య ప్రచారాలను నిరుద్యోగులు నమ్మవద్దని యువతకు సూచించారు ఇక నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే సిడిపిఓ పోస్ట్ల భర్తీకి నార్మలైజేషన్ అమలు వివరాలు చూసినట్లయితే సిడిపిఓ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నార్మలైజేషన్ విధానాన్ని అమలు చేయనున్నట్లుగా టీజీపీఎస్సి సెక్రటరియట్ నవీన్ నికోలస్ తెలిపారు వీటి భర్తీకి కంప్యూటర్ బేస్డ్ రిక్రూట్మెంట్ టెస్ట్ విధానంలో పరీక్షలు నిర్వహిస్తామని కూడా ఇక్కడ తెలియజేశారు విడతల వారీగా నిర్వహించనున్నటువంటి పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులను దృష్టిలో ఉంచుకొని నార్మలైజేషన్ విధానాన్ని అమలు చేయనున్నట్లుగా వెల్లడించారు దీనికి సంబంధించిన పూర్తి వివరాలు టీజీపీఎస్సీ అఫీషియల్ వెబ్సైట్లో ఉందని తెలిపారు ఇక దీనికి సంబంధించి మరిన్ని వివరాలు కావాలనుకున్నట్లయితే పీడిఎఫ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది ఒకసారి చదివే ప్రయత్నం చేయండి ఇక నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే ఈ ఏడాది నుంచే స్కిల్ ట్రైనింగ్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు ఫీజ్ రియంబర్స్మెంట్ అందజేస్తాం ఆరు కోర్సుల్లో రెండు వేల మందికి అడ్మిషన్ సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన స్కిల్స్ యూనివర్సిటీలో సీటు వస్తే జాబ్ గ్యారంటీ అనేలా శిక్షణ భవిష్యత్తులో అన్ని జిల్లాల్లో అనుబంధ కాలేజీలు ఇక మరిన్ని వివరాలు చూసినట్లయితే వృత్తి నైపుణ్యం లేకపోవడం వల్లే దేశంలో నిరుద్యోగం పెరుగుతున్నదని దీన్ని అధిగమించేందుకే యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు గురువారం అసెంబ్లీలో స్కిల్ యూనివర్సిటీ బిల్లు బిల్లుపై చర్చలో ఆయన మాట్లాడారు స్కిల్స్ యూనివర్సిటీలో పదిహేడు కోర్సులు ప్రవేశపెడతామని ఈ ఏడాది ఆరు కోర్సులు ప్రారంభించి రెండు వేల మందికి అడ్మిషన్ కల్పిస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు స్కిల్ యూనివర్సిటీలో అడ్మిషన్ దొరికినటువంటి ప్రతి ఒక్కరికి జాబ్ అయితే పక్కాగా ఉంటుందంటూ కూడా ఇక్కడ తెలియజేశారు ఇక నెక్స్ట్ నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే ఇదే న్యూస్కి సంబంధించి మంత్రి శ్రీధర్ బాబు చేసినటువంటి వ్యాఖ్యల గురించి ఒకసారి డీటెయిల్స్ అయితే చూద్దాము స్కిల్ యూనివర్సిటీతో యువతకు ఉపాధి గ్రాడ్యుయేట్లలో నైపుణ్యం కొరబడింది శ్రీధర్ బాబు వెల్లడి స్కిల్స్ పెంచేందుకు స్పెషల్ ట్రైనింగ్ ఇస్తాము ఈ ఏడాది రెండు వేల మందికి శిక్షణ ముచ్చర్లలో స్కిల్స్ వర్సిటీకి పర్మనెంట్ క్యాంపస్ వన్ డిస్ట్రిక్ వన్ ఇండస్ట్రీ పాలసీ ముందుకు తీసుకువెళ్తాము అసెంబ్లీలో స్కిల్ వర్సిటీ బిల్లు ప్రవేశపెట్టినటువంటి మంత్రి రాష్ట్రంలో అన్ని వర్గాలకు ఉపయోగపడేలా స్కిల్ వర్సిటీని ఏర్పాటు చేస్తామని ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు అన్నారు నిరుద్యోగులకు న్యాయం చేస్తామని తెలిపారు గ్రాడ్యుయేట్లలో పరిశ్రమలకు కావాల్సిన నైపుణ్యాలు కొరవడ్డాయని వారికి స్కిల్స్ పెంచేందుకు స్పెషల్ ట్రైనింగ్ ఇస్తామని అందుకే ఈ యొక్క స్కిల్స్ వర్సిటీని ఏర్పాటు చేయబోతున్నట్లుగా ఇక్కడ తెలియజేశారు ఇక నెక్స్ట్ నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే బ్యాంకుల్లో ఐదు వేల రెండు వందల తొంభై ఒక పోస్టులు ప్రొబేషనరీ ఆఫీసర్ పోస్టులు వచ్చేసి నాలుగు వేల నాలుగు వందల యాభై ఐదు స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులు వచ్చేసి ఎనిమిది వందల తొంభై ఆరు పోస్టులు వివరాలు చూసినట్లయితే ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ప్రొబేషనరీ ఆఫీసర్ మేనేజ్మెంట్ ట్రైనీ పోస్టుల భారతికి ఇన్స్టిట్యూట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ నోటిఫికేషన్ విడుదల చేసింది దీనికి సంబంధించినటువంటి న్యూస్ మన యొక్క వెబ్సైట్లో ఆల్రెడీ అప్డేట్ చేయడం జరిగింది ఎవరైనా ఇంకా అప్లై చేయని క్యాండిడేట్స్ ఉన్నట్లయితే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది అప్లై అయితే చేసుకోవచ్చు ఇక నెక్స్ట్ హైదరాబాద్లోని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్లో ఈసీఐఎల్ నుండి నూట పదిహేను పోస్టుల భర్తీకి ప్రాజెక్ట్ ఇంజనీరు టెక్నికల్ ఆఫీసర్ జూనియర్ టెక్నీషియన్ పోస్టులను భర్తీ చేసుకోవడానికి గాను నోటిఫికేషన్ రిలీజ్ చేశారు ఇంట్రెస్ట్ క్యాండిడేట్స్ డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది అప్లై చేసుకోండి ఇక నెక్స్ట్ భువనేశ్వర్లోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో నూట ముప్పై మూడు పోస్టుల భర్తీకి గాను నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు దీనికి సంబంధించి కూడా మనకి వెబ్సైట్లో అప్డేట్ చేస్తాను ఇక నెక్స్ట్ ఈరోజుకి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ మరియు కొన్ని వివరాలైతే చూద్దాము ముందుగా ఎస్సీల ఉపవర్గీకరణకు పచ్చ జెండా వెనుకబాటుతనం ఆధారంగా వర్గీకరించుకోవచ్చు ఆ అధికారం రాష్ట్రాలకు ఉంది ఆరు ఇస్ట్ ఒకటితో ఆధిక్యంతో సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు ఈవి చిన్నయ్య కేసులో ఇచ్చినటువంటి తీర్పు కొట్టివేత భిన్నాభిప్రాయం వ్యక్తం చేసినటువంటి జస్టిస్ త్రివేది క్రీమీ లేయర్ ఉండాలన్న నలుగురు జడ్జీలు ఇక దీనికి సంబంధించి మరిన్ని వివరాలు చూసినట్లయితే వెనుకబడిన వర్గాలకు సమాన అవకాశాలు కల్పించడమే రిజర్వేషన్ల ప్రధాన ఉద్దేశము కొన్ని కులాలకు సరైన ప్రాతినిధ్యం లేనప్పుడు రాష్ట్రాలు వర్గీకరణను చేపట్టవచ్చు చేపట్టవచ్చు వెనుకబాటుకుల కారణంగా ఆ సమూహానికి తగిన ప్రాధాన్యము లభించలేదని ఖచ్చితంగా నిరూపించాలి దానికి డేటాను స్టేట్ సర్వీసెస్ నుంచే తీసుకోవాలి ఇంద్రా సాహ్ని కేసులో రిజర్వేషన్ల వర్గీకరణను ఓబీసీలకు మాత్రమే ఈ కోర్టు పరిమితం చేయలేదు పదిహేను నాలుగు పదహారు నాలుగు అధికరణాల క్రిందికి వచ్చేటువంటి అన్ని వర్గాలకు ఆ ప్రయోజనాలని కల్పించాలని చెప్పింది హేతుబద్ధమైన కారణం ఉంటే ఈ అధికరణాల క్రింద ఎస్సీలను ప్రభుత్వం వర్గీకరించవచ్చు అందువల్ల చిన్నయ్య కేసులో ఇదివరకు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును పక్కన పెడుతున్నామంటూ కూడా సుప్రీంకోర్టు ఇక్కడ సిజే జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనము సంచలన తీర్పిచ్చినట్లుగా ఇక్కడ అయితే చూడవచ్చు అయితే ఈ యొక్క ఏదైతే ఎస్సీల ఉపవర్గీకరణ సంబంధించినటువంటి తీర్పు ఉందో దీని యొక్క ప్రభావము ఉద్యోగాల కల్పనలో ఈ యొక్క రిజర్వేషన్లు ఏవైతే ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు ఉంటాయో వీటిపైన కూడా ఈ యొక్క ప్రభావం అయితే పడే అవకాశం అయితే ఉంది ఇదే ఎస్సీల ఉపవర్గీకరణకు సంబంధించినటువంటి మరిన్ని డీటెయిల్స్ చూసినట్లయితే అందరికంటే ముందే అమలు అంటే అన్ని రాష్ట్రాల కంటే ముందే ఒక తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తున్నట్లుగా ఇక్కడ చూడవచ్చు ప్రస్తుత నియామకాల నుంచే ఈ యొక్క ఎస్సీ వర్గీకరణను అమలు చేస్తారు అంటే ఏదైతే జాబ్ క్యాలెండర్లో కొత్తగా నియామకాలు చేపట్టబోతున్నారో దాంట్లో నుండే అంటే ఈ నియామకాల నుండే ఈ యొక్క ఎస్సీ వర్గీకరణ అయితే అమలు చేయబోతున్నారు అంటే ఈ యొక్క నియామకాల్లో ఎస్సీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వారికి కొంత లాభం చేకూరేటువంటి అవకాశం అయితే ఉన్నట్లుగా ఇక్కడ తెలుస్తోంది సుప్రీంకోర్టు తీర్పుపై అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి హర్షము ఎస్సీలను ఏబీసీడీలుగా వర్గీకరించే బాధ్యతను దేశంలో అందరికంటే ముందు తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటుందని సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో గురువారం ప్రకటించారు రాష్ట్రంలో ఇప్పటికే జారీ చేసిన ఉద్యోగ నోటిఫికేషన్లలోనూ వర్గీకరణను అమలు చేస్తామని కూడా ఇక్కడ క్లియర్గా తెలియజేశారు కొంత లాభం అయితే చేకూరేటట్లుగా ఉంది ఇక్కడ నెక్స్ట్ నెక్స్ట్ దీనికి సంబంధించినటువంటి మరిన్ని వివరాలు ఇక్కడ పీడిఎఫ్లో క్లియర్గా ఉన్నాయి చదవాలనుకున్న క్యాండిడేట్స్ ఒకసారి చదివేయండి డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది ఇక ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ చూసినట్లయితే సైన్యంలో వైద్య సేవల విభాగానికి తొలి మహిళా డైరెక్టర్ జనరల్ బాధ్యతలు చేపట్టినటువంటి లెఫ్టినెంట్ జనరల్ సాధ సాధన సక్సేనా నాయర్ వివరాలు చూసినట్లయితే సైన్యంలో వైద్య సేవల విభాగం డైరెక్టర్ జనరల్ డీజీగా లెఫ్టినెంట్ జనరల్ సాధన సాక్సేనా నాయర్ గురువారం బాధ్యతలు చేపట్టారు ప్రతిష్టాత్మకమైన ఈ పదవిని దక్కించుకున్న తొలి మహిళ ఆమె కావడము విశేషము కాబట్టి దీనిపై క్వశ్చన్ ఎగ్జామ్స్లో రైజ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి పేరు గుర్తుంచుకోండి సాధన సాక్సేనా నాయర్ తొలి మహిళగా ఆమె కావడము విశేషము ఇంతకుముందు సాయుధ దళాల హాస్పిటల్ సర్వీసెస్ డీజీ పదవిని చేపట్టిన తొలి అతివుగా కూడా ఆమె పేరిటే రికార్డు ఉంది నాయరు పుణేలోని సాయుధ బలగాల వైద్య కళాశాలలో వైద్య కళాశాలలో పట్టభద్రులయ్యారు పంతొమ్మిది వందల ఎనభై ఐదు డిసెంబర్లో ఆర్మీ మెడికల్ కోర్లో చేరారు ఇక నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూసినట్లయితే ఒలింపిక్లో మరొక పథకం అయితే వచ్చింది అదర కొట్టినటువంటి స్వప్నిలు షూటింగ్లో కుషాలేకు స్కాంస్యము ఒలింపిక్స్లో భారత్కు మూడవ పథకము ఫ్రాన్స్ రాజధాని పారిస్ వేదికగా జరుగుతున్నటువంటి ఒలింపిక్స్లో భారత్ మూడో పథకం సాధించింది గురువారము షూటింగ్లో భారత యువ షూటరు స్వప్నిల్ కుషాలే కాంస్య పథకం గెలుచుకున్నాడు దీంతో ఈ ఒలింపిక్స్లో భారత్ పథకాల సంఖ్య మూడుకు చేరింది భారత్ సాధించిన మూడు పథకాలు కూడా షూటింగ్లోనే అయితే విశేషము ఇక నెక్స్ట్ చూసినట్లయితే మేఘాలయలో సరికొత్త చేప జాతి ఈశాన్య రాష్ట్రమైన మేఘాలయలో శిస్తుర సోనారెంగెన్సిస్ అనేటువంటి సరికొత్త చేప జాతిని శాస్త్రవేత్తలు గుర్తించారు బంగ్లాదేశ్తో సరిహద్దుల్లోని దక్షిణ గారోహిల్స్ జిల్లాలో సోనారెంగా నకమా చియాబోల్ గుహల్లో దాన్ని కనుగొన్నట్లు గురువారము వెల్లడించారు ఆగ్నేయాసియా నదుల్లో ఎక్కువగా కనిపించేటువంటి లోచ్ అనే బొమ్మిడాయి వంటి చేపల తరగతికి చెందినటువంటి శిస్తుర సోనా రెంగెన్సిస్ చెందుతుంది ఇదొక కేవ్ షిప్ గతంలో మేఘాలయలోని జైంతియా కాశీ కొండల్లోనూ కొన్ని కేవ్ షిప్లు కనిపించాయి సారీ కేవ్ ఫిష్లు కనిపించాయి అవి అందచేవలు ప్రస్తుతం గుర్తించినటువంటి శిస్త్ర సోనారెంగెన్సిస్ చేపలకు మాత్రము చూపు బాగానే ఉందని శాస్త్రవేత్తలు తెలిపారు ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఈశాన్య భారత్లో వెలుగులోకి ఆరు కొత్త గెగో జాతులు ఈశాన్య భారత్లో ఆరు కొత్త గెకో అంటే గెకో అంటే చిన్న బలుల వంటి జీవుల జాతులను శాస్త్రవేత్తలు తాజాగా గుర్తించారు వాటిలో రెండు జాతులు అరుణాచల్ ప్రదేశ్లో మరొక రెండు జాతులు నాగాలాండ్లో బయటపడ్డాయి మణిపూర్ మిజోరాంలలో ఒక్కో జాతి చొప్పున వెలుగు చూశాయి ఆ రాష్ట్రాల్లోని టైగర్ రిజర్వులు వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు రిజర్వు అడవుల్లో ఈ కొత్త గెకో జాతులను డెహ్రాడూన్కు చెందినటువంటి వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా అశోక ట్రస్ట్ ఫర్ రీసెర్చ్ ఇన్ ఇకాలజీ అండ్ ఎన్విరాన్మెంట్ లండన్కు చెందినటువంటి నేషనల్ హిస్టరీ మ్యూజియం పరిశోధకులు శాస్త్రవేత్తలు కనుగొన్నారు ఇక నెక్స్ట్ ఆపరేషన్ ముస్కాన్ ఆరు వందల యాభై ఒకటి సైద్రా సైదరాబాద్ అలాగే ఐదు వందల ఇరవై నాలుగు మంది పిల్లలు హైదరాబాద్కు చెందినటువంటి వారికి విముక్తి కల్పించినటువంటి పోలీసులు వివరాలు చూసినట్లయితే ఈ నెల ఒకటవ తేదీ నుంచి హైదరాబాదు సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో చేపట్టినటువంటి ఆపరేషన్ ముస్కాన్లో ఇప్పటి వరకు ఆరు వందల యాభై ఒకటి ఐదు వందల ఇరవై నాలుగు మంది పిల్లలను రక్షించారు జూలై ఒకటవ తేదీ నుంచి ముప్పై ఒకటవ తేదీ వరకు హైదరాబాదు పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఆపరేషన్ ముస్కాన్ను పోలీసులు చేపట్టారు దీనిలో భాగంగా ఐదు జోన్లు ఇరవై ఐదు డివిజన్లుగా విభజించారు ఇన్స్పెక్టర్లను ఇన్ఛార్జీలుగా నియమించి కార్మిక శాఖ శిశు సంక్షేమ శాఖ చైల్డ్ లైన్ అధికారులతో కలిసి ఆపరేషన్ చేపట్టారు ఇందులో వివిధ ప్రాంతాల్లో పనిచేస్తున్నటువంటి ఐదు వందల ఇరవై నాలుగు మంది పిల్లలకు విముక్తి కల్పించారు ఇందులో నాలుగు వందల ఎనభై ఒక మంది బాలురు నలభై మూడు మంది బాలికలు ఉన్నారు సో ఫ్రెండ్స్ చూసారు కదా ఇది ఈరోజుకి సంబంధించినటువంటి ముఖ్యమైన ఉద్యోగ వార్తలు మరియు ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ ఈ వివరాలు మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోనైతే లైక్ చేయండి మీ యొక్క ఫ్రెండ్స్తో షేర్ చేయండి ఇలాంటి కంటెంట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవుతుండండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో హ్యావ్ నైస్ డేబీ బాయ్